హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. భాస్కర్ 9389, సార్ మై బాడీ ఈజ్ టూ సెన్సిటివ్ అండ్ ఐ వరీ ఆన్ ఇంజెక్షన్స్. డూ వీ హ్యావ్ ఎనీ నీడిల్లెస్ అనస్థీషియా ఎక్విప్మెంట్స్ ఇన్ యువర్ క్లినిక్ టు అవాయిడ్ పెయిన్? అనస్థీషియా ఇవ్వడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి, దాంట్లో నీడిల్తో పాటు ఇచ్చేది ఒక రకమైన మెథడ్. యూజువల్గా అనస్థీషియా అచీవ్ చేయాలి స్కిన్ మీద ప్రత్యేకించి అంటే ఎమ్లా, యూటెక్టిక్ మిక్స్చర్ ఆఫ్ లోకల్ అనస్థెటిక్ అని ఒక క్రీమ్ వస్తుంది. ఆ క్రీమ్నే గనక మనం 20 మినిట్స్ నుంచి 45 మినిట్స్ అప్లై చేసామంటే ఆ ఏరియాలో ఒక మోస్తర్ అనస్థీషియా వస్తుంది. అదే మనం మ్యూకోజల్ ఏరియాస్ అంటే నోటి లోపల కానీ లేకపోతే లిప్స్ మీద కానీ అనస్థీషియా ఇవ్వాలనుకోండి, అటువంటప్పుడు లిగ్నోకెయిన్ స్ప్రేస్ అని వస్తాయి. అది కూడా నీడిల్ అక్కర్లేకుండా జస్ట్ స్ప్రే చేస్తే ఆ ఏరియాలో అనస్థీషియా వస్తుంది. ఇంకొన్నిసార్లు లిగ్నోకెయిన్ జెల్లీ సప్లై చేస్తాము. ఇంకా ఎప్పుడైతే ప్రత్యేకించి ఒక ఏరియా అంతటా అనస్థీషియా ఇవ్వాలి అంటే అప్పుడు నీడిల్ ఉపయోగించి ఇన్ఫిల్ట్రేషన్ అనస్థీషియా కానీ లేకపోతే అనస్థెటిక్ నర్వ్ బ్లాక్ కానీ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా అటువంటి సర్జరీస్కి చేసేటప్పుడు ఇచ్చే అనస్థీషియా గురించి మాట్లాడుతున్నట్టుంది. ఒకవేళ దాని గురించే మీరు మాట్లాడుతున్నట్టయితే దానికి యూజువల్గా నీడిల్తోనే అనస్థీషియా ఇస్తూ ఉంటాం. అలా కాకుండా నీడిల్ లెస్ అనస్థీషియా ఎక్విప్మెంట్ ఉందంటే ఎస్, అది కూడా వాడుతూ ఉంటాం. ఎవరికైతే ప్రత్యేకించి ఇలా నీడిల్ ఫియర్ ఉంటుందో అటువంటి వాళ్ళకి నీడిల్ లెస్ అనస్థీషియా అంటే ఒక ఫాస్ట్ జెట్ ఆఫ్ ఇంజెక్షన్ ఉంటుంది, దాన్ని డర్మా జెట్ ఇంజెక్షన్ అంటాం. ఇటువంటి వాటిని వాడేటప్పుడు డెఫినెట్గా మనం ఎటువంటి నీడిల్ లేకుండానే స్కిన్ లోపలికి స్పీడ్గా స్కిన్ లోపలికి అనస్థెటిక్ మెటీరియల్ చొచ్చుకుపోయేలా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. అలా చేయడం వల్ల నీడిల్ని వాడవలసిన అవసరం ఉండదు. బట్ నొప్పి అసలే ఉండదా అంటే యా, ఎంతో కొంత డిస్కంఫర్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఎవరికైతే ప్రత్యేకించి నీడిల్స్ అంటే సెన్సిటివిటీ ఉండడం లేకపోతే నీడిల్స్ అంటే భయంగా ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా ఈ నీడిల్లెస్ అనస్థీషియాని వాడుతూ ఉంటాం.